డిజిటల్ వ్యవస్థలో ఇండియా దూసుకెళ్తోంది. ప్రతి పనిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నారు అధికారులు. ఇప్పటికే AI ఆధారిత టూల్స్ యూజ్ చేసి ప్రతి పనిని సులభతరం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పోలీసులు చాలానే వాడుకుంటున్నారు. దొంగలను పట్టుకునేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు AI టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. తాజాగా గుజరాత్లోని సూరత్ పోలీసులు డిజిటల్ ఇండియాను సాకారం చేశారు. మొదటిసారిగా AI వినియోగం ద్వారా సైబర్ నేరాలను నిరోధించడానికి సూరత్ పోలీసులు ముందడుగు వేశారు. తొలిసారిగా AI టెక్నాలజీని ప్రజలకు కనెక్ట్ చేశారు. ఆన్లైన్ మోసాలకు, సైబర్ మోసాలకు బాధితులుగా మారిన వ్యక్తులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా FIR నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం సూరత్ పోలీసులు ఓ ఫోన్ నెంబర్ను జారీ చేశారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే FIR నమోదవుతుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి చాలా మంది అకౌంట్లో డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు ఏ అకౌంట్కు వెళ్లాయో ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దేశంలోని మరే ఇతర ప్రాంతాల్లో కూర్చున్న ఈ టూల్ ద్వారా కేసు నమోదు చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో సెండ్ చేస్తే చాలు, మీ FIR నమోదవుతుంది. దీంతో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జైసే ఆప్ జాంతే హై కి ఆజ్ కి దౌర్ మే సబ్సే జ్యాదా హోట్ టాపిక్ హై ఔర్ ఉస్కీ సూరత్ సైబర్ సెల్ నే పెహ్లీ బార్ ఉస్కో యూజ్ కియా గయా. యే ఇస్లియే యూజ్ కియా గయా తాకి కి జో సూరత్ మే జో హమారే సిటిజన్స్ హై యా గుజరాత్ కే సిటిజన్స్ హై ఉన్కో साइबर क्राइम का विक्टिम बनने से बचाने के लिए इसमें अगर आप देखिए तो एक चैटबोट क्रिएट किया गया है. चैटबोट एक ऐसी चीज है कि जिसमें ह्यूमन इंटरफेरेंस या इंटरवेंशन नहीं होती. जैसे ही आप व्हाट्सएप एक नंबर हमने चैटबोट का दिया गया है उस पर कोई भी सिटीजन हाई करके या कोई भी मैसेज डालेगा तो एक शुरू में लैंग्वेज ऑप्शंस आएंगी क्योंकि बहुत सारे सिटीजन्स जो यहाँ पे हैं वो बाहर से आए हुए हैं तो उनको गुजराती नहीं आती तो उनके लिए हिंदी है. जो कोई NRI आया हुआ है या कोई बाहर से फॉरनर्स आए हुए हैं उनके लिए इंग्लिश वर्जन है और जो गुजराती है जिसको गुजराती में ज्यादा कंफर्टेबल है उसके लिए गुजराती वर्जन है.